श्रीकांत केबल प्रेक्षकुलकु नमस्कारं वी न्यूस की स्वागतं नेनु मी दिग्विजय मुंदुगा बुलेटिन्लो हेडलाइन्स घनंगा ఒంగోలు నగరంలో వంగవీటి రంగా 33వ వర్ధంతి కార్యక్రమాలు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ఒంగోలు నగరంలో మొట్టమొదటి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు వీ ఛానల్ కు వివరాలు వెల్లడించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీరాములు ఇక వివరాల్లోకి వెళ్తే వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి వంగవీటి మోహనరంగ మహోన్నత నాయకుడని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి అని ఆయన బాటలో మేము కూడా పయనిస్తామని వంగవీటి మోహనరంగ సేవలను కొనియాడుతూ మరొకసారి ఘనమైన నివాళులు అర్పించారు బాలినేని ప్రణీత్ రెడ్డి డిసెంబర్ 16వ తారీఖున సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన క్లౌపేటకు చెందిన వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీరాములు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వి ఛానల్ తో మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికా నుండి రావడంతో అతని నమూనాలను 20వ తారీఖున సీసీఎంబీకి పంపించామని కాగా అతనికి ఒమిక్రాన్ వేరియంట్ గా పాజిటివ్ రిజల్ట్ శనివారం నాడు వచ్చినట్లు ఆయన తెలిపారు. అతన్ని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నందు క్వారంటైన్ లో ఉంచామన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వివరించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు నిర్వహించి ఐసోలేషన్ లో ఉంచామని ఆయన తెలిపారు. నగర ప్రజలు ఎక్కువగా సభల్లో పాల్గొనకుండా జాగ్రత్త పడాలని అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి శానిటైజర్లను ఖచ్చితంగా వాడాలని ఆయన సూచించారు. ఒక పేషెంట్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. 16వ తేదీ మనం ఒంగోలు రావడం జరిగింది. అతను ఒంగోలు వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. సునీల్ కుమార్ 43 సంవత్సరాలు. ఆయన 20వ తేదీ టెస్ట్ చేయడం జరిగింది. కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు కాబట్టి సీసీఎంబీకి ఆయన నమూనాను పంపించాము. హైదరాబాద్కు ఒమిక్రాన్ వేరియంట్గా నిర్ధారణ అయ్యి రిపోర్ట్ వచ్చింది. సో వెంటనే ఆయన హాస్పిటల్కి షిఫ్ట్ చేసి హాస్పిటల్లో జనరల్ ఆసుపత్రిలో స్పెషల్ రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాము. వాళ్ళ ఇంట్లో ఉన్న 6 మంది కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా వేరే రూమ్లో పెట్టి వాళ్ళకు పరీక్షలు చేయడం జరిగింది. రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే ఈ వ్యక్తి తను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడం జరిగింది. వాళ్ళ బ్రదర్ డాటర్ మ్యారేజ్లో కొన్నిసార్లు ప్రార్థనలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఇతనితో కాంటాక్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా టెస్ట్లు చేయడం జరుగుతుంది. ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనతో డైరెక్ట్గా కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ కాంటాక్ట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా టెస్ట్ చేయించుకొని కోవిడ్ ఉందా లేదా నిర్ధారించడం మంచిది. సో ఒమిక్రాన్ అనే వేరియంట్ కోవిడ్ వైరస్సే. అయితే కోవిడ్ వైరస్ చాలా రూపాంతరాలు చెందుతూ ఒక్కోసారి ఒక్కొక్క రూపాంతరంగా మారుతుంది. మరి ఫస్ట్ వేవ్లో వచ్చిన వైరస్ రూపాంతరం చెంది ఆల్ఫా వైరస్, డెల్టా వైరస్, తర్వాత ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఇట్లా రూపాంతరం చెందుతుంది. సో ఇది కోవిడ్లో ఒక ముటెంట్ వైరస్ అంతే. కోవిడ్ లక్షణాలు ఉంటాయి. దీని మీద అధ్యయనం జరిగింది. అయితే అధ్యయనం తర్వాత తెలుసుకున్నది ఏమంటే శాస్త్రవేత్తలు దీనికి ఎక్కువ ఇన్ఫెక్షన్ కలుగజేసే రేట్ ఎక్కువ ఉంది. ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ అంటే కలుగజేస్తుంది. అయితే విరిలెన్స్లో దీంట్లో దీనివల్ల వచ్చే దుష్పరిణామాలు మామూలుగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎక్కువ మందికి ఇన్ఫెక్టివ్ రేటు కలుగజేసే శక్తి ఉంది కాబట్టి మనం దీన్ని అందరికీ వ్యాప్తి చెందకుండా మనం తప్పకుండా కోవిడ్ బిహేవియర్ పాటించాలి. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అయితే ఏదైతే ఉందో మాస్క్ ధరించడం కానీ, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కానీ, హ్యాండ్ శానిటైజర్ చేసుకోవడం కానీ, జన సమూహాల్లో ఉండకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా తప్పకుండా పాటించాలి. దాంతోపాటు ఇమ్యునైజేషన్ వేయించుకోవాలి. అందరూ కూడా ఇమ్యునైజేషన్ వేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు పిల్లలకు కూడా 12 నుంచి 18 సంవత్సరాల పెద్ద వయసు ఉన్న పిల్లలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది వ్యాక్సిన్ వేసుకోవడానికి. సో అది కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా వయసు పైబడిన వాళ్ళు
డెబ్బై ఏళ్ళు వయసు పడిపోవడం వాళ్ళు, థర్డ్ వేవ్ థర్డ్ డోస్ అంటే బూస్టర్ డోస్ కూడా వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది అధికారికంగా. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్లో పనిచేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా థర్డ్ డోస్ వేసుకోవచ్చు. సో నేను ముఖ్యంగా అందరికీ తెలియజేయాలంటే వ్యాక్సిన్ వేయించుకోవడం, ఎవరైతే వ్యాక్సిన్ ఒక డోస్ కూడా వేసుకోలేదు వాళ్ళందరూ కూడా తొందరగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మన ప్రకాశం జిల్లా 100% ఫస్ట్ డోస్ వేయడం జరిగింది. మరి ఇప్పుడు రెండో డోసు వేసుకోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారందరూ కూడా రెండో డోసు వేసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి బూస్టర్ డోసు ఎవరైతే వయసు పైబడి అంటే 70 పైబడిన వాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్తో ఉన్నవాళ్ళు, ఇతర కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా థర్డ్ డోసు అంటే బూస్టర్ డోసు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసుకుంటూ కోవిడ్ అప్రమత్తత బిహేవియర్ తప్పకుండా పాటిస్తే మనము ఖచ్చితంగా దీన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించగలుగుతాము. అదేవిధంగా ఇలాంటి ఫారిన్ రిటర్నీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు టెస్టులు చేయించడం, వాళ్ళ కాంటాక్ట్ టెస్టులు చేసుకోవడము, త్వరితగతిన మనం ఈ కోవిడ్ గుర్తిస్తే వాళ్ళు ఐసోలేట్ చేయగలిగితే మనం వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి ఎక్కువ వ్యాప్తి చెందకుండా ప్రివెంట్ చేయవచ్చు. మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఒంగోలులో థర్డ్ వేవ్కు ప్రిపరేషన్లో భాగంగా మనం ఇంకా 200 పడకలు పెంచుకోవడం జరిగింది. ఒక 100 పడకలు ఐసీయూ పడకలు, ఒక 100 పడకలు టెంపరీ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇదంతా రెడీగా ఉన్నాయి. మనకు ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ మనకు తగినంతగా బాగా ఎక్కువ మొత్తాల్లో మనకు వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనము ప్రిపరేషన్లు చేసుకున్నాము. తర్వాత ఈ ముఖ్యంగా మనకు ఈ ప్రభుత్వ అంచనాల మేరకు ఫిబ్రవరి నెలలో కోవిడ్ వేవ్ థర్డ్ వేవ్ పీక్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. సో అందరూ కూడా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి సంక్రాంతి, క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఏదైనా మనకి మనము కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా మనం ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ జన సమూహం లేకుండా ఉంటూ మనం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తే తప్పకుండా మనం ఈ వ్యాప్తిని నిరోధించేదానికి వీలవుతుంది. ప్రభుత్వం ముందు నుంచి కూడా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి మనం ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా పోస్టర్లు వేయడం కానీ లేకపోతే హెల్త్ వర్కర్స్ విలేజ్ లెవెల్లో ప్రచారం చేయడం కానీ జరుగుతుంది. మనకు ఆల్రెడీ మనం ఈ ఇదంతా పాటిస్తున్నాము. అయితే ఈ మనకు జన సమూహాల్లో ఇప్పుడు మ్యారేజెస్, ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆల్రెడీ రిస్ట్రిక్షన్ కూడా పెట్టారు, 500 మంది కానీ ఎక్కువ ఉండేదానికి లేదు. అలాంటి రిస్ట్రిక్షన్స్ పాటించాలి. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ మరి ఇంకా అంటే ఎక్కువ అయినప్పుడు ఇంకా కొత్త సూచనలు ఏమైనా ఇస్తే దాన్ని కూడా మనం పాటించడానికి సబ్సిద్ధంగా ఉండాలి. వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతి సందర్భంగా యువజన కాపు సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గానికి అండగా నిలబడి నేనున్నానంటూ పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అంతేకాకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడి పోరాటాలు చేశాడని, ఆయన బాటలో నేటి యువత నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండారు సురేష్, ఈదుపల్లి గిరి, నారాయణ శెట్టి, భగత్ దీపక్, అవినాష్, సాయి, మస్తాన్, సుమంత్, ఆకాష్, రాజేంద్ర, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అద్దేపల్లి వారి వీధిలో గల శ్రీ సంపత్ కుమార్ ఆర్యవైశ్య రామానుజ కూటమిలో టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమం చక్కగా సాగింది. ఈ సందర్భంగా శ్రీమాన్ పండితరత్న మరింగంటి తిరుమడి శై ఆల్వార్ శనివారం ఉదయం 10వ పాశురం గురించి విశేషంగా తరలివచ్చిన మహిళా భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. ప్రవర్తనే ఉత్తిష్ట నరజా కర్
వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతిని పురస్కరించుకొని కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావు ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు ఘనశ్యామ్ మరియు శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు పాల్గొని వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పేదలకు అన్నదానం వితరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతిగా చిరస్థాయిగా నిలబడిపోయిన గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగ అని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాటి పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేశారని అన్నారు. కులమతాలకు అతీతంగా బెజవాడ నగరంలో ప్రతి పేదవాడికి అండగా నిలబడి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు సామాజిక వర్గాల అణచివేతకు గురైన సమయంలో అండగా నిలబడి నేనున్నానని ధైర్యం చెప్పి నిలబడిన గొప్ప మహనీయుడని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఘనశ్యామ్, గొర్రెపాటి శీను, తాడి శ్రీలత, పులిశ్యామ్, పసుపులేటి శీను, కుర్రా ప్రసాద్, రావూరు బుజ్జి, బేతన్శెట్టి, శైలజ, ఆర్య, రాము, కాపు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 26 అంటే అందరికీ గుర్తు ఉండే రోజు. ఎందుకంటే ఒక పిలుపుతోటి కోటి మంది కాదు 2 కోట్ల మంది అయినా జనాలు హాజరయ్యే గొంతు మూగబోయిన రోజు, ఒక రాజకీయాన్ని శాసించే నాయకుడు పోయిన రోజు, ఒక ధైర్యాన్ని కోల్పోయిన రోజు. ఇలాంటి రోజు ఎవరికీ ఉండకూడదు. ఎందుకంటే ఒక శాసనంతో, ఒక పిలుపుతోటి ఎంతోమందిని ఐక్యం చేసి పేదవారి పట్టాల కోసం పోరాడిన నాయకుడిని కోల్పోయిన రోజు, ఒక మహానేతని కోల్పోయిన రోజు. యువత ఎంతైనా గుర్తించుకోవాలా, ఒక కులం కాదు, అన్నిటికీ, అందరికీ, పేద వర్గాలకు అన్నిటికీ నేనున్నానని ఒక విజయవాడలో స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజ్యాల్లో నేను మీకు అండగా ఉన్నాను, అందరికీ, ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఎదిరించడానికి నేనున్నాను పేదల తరపునని చెప్పిన నాయకుడు 26వ తారీఖున దారుణమైన హత్యకి గురవటం మనందరికీ తెలుసు. జాతి ఆశాకిరణమైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాపు సోదరి సోదరిమణులు అందరికీ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఆయన ఉన్నా లేకపోయినా కానీ ఆయన ఆశయాలన్నింటినీ కూడా మేము కొనసాగిస్తామని మా కాపు జాతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి మా కాపు జాతి సోదరి సోదరిమణులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు 33వ వర్ధంతి జరుపుకుంటున్నా, ఆయన లేకపోయినా ఈ రాష్ట్రంలో ఎవరు పేరు చెబితే రాష్ట్రం మొత్తం, ఇప్పుడుండే యువతలో అసలు ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఆ వైబ్రేషన్ ఉందంటే ఆయన పేద ప్రజల పట్ల, సమస్యల పట్ల ఆయన చేసిన పోరాటాలు, ఆయన నిలబడిన విధానము, ఆయన చూపించిన దారే ఈరోజు ఇంతమందిని ఉత్తేజపరుస్తుంది. అంటే ఆయన స్మరించుకోకుండా ఉండడం అనేది ఇప్పుడు కూడా, ఇప్పుడుండే రాజకీయ నాయకులు రాజ్యాధికారం రావాలంటే ఆయన అనుసరణలో తీసుకొని ఇప్పుడుండే యువత బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి సమస్యల మీద పోరాటం చేస్తూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తేనే మనం నిజంగా ఆయన వారసులు లాగా ప్రతి కులంలో కూడా ఆయన వైబ్రేషన్స్ అలాగే ఉంటాయి. ఆయన ఒక మనిషి కాదు, ఒక శక్తి, శక్తి కాదు ఒక ప్రపంచం ఉన్న వ్యక్తి. ఆయన 88లో ఆయన చచ్చిపోయినప్పుడు అసలు కాపులంటే మేముండాము అని మొత్తం మీద రోడ్ల మీదకి వచ్చి అంతా ఒకటి అయినప్పుడు ఆ రోజు చూడాలండి. అందరి మీద ఎన్ని కేసులు పెట్టారో, మేము ఎంత కష్టాలు పడ్డామో ఆ రోజు ఆ రోజుల్లో. మోహన్ రంగ అసలు జాతిని, ఒక ఐక్యతని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చిన మహానుభావుడు మా వంగవీటి మోహన్ రంగ గారు. అప్పుడు మించి అసలు జాతి ఒకటి ఉంది ఈ కాపు కులం. ఆయన ఏం చెప్పాడు, చెప్పేవాడు మీటింగ్లో, కాపులంటే అందరిని కూడా ప్రతి కులము మన సోదరులా కలుపుకొని పోదాం, మనం ఎదుగుదాం, జాతి ఎదుగుదాం, అవతల సహాయపడతాం ప్రతి వాళ్ళకి అని చెప్పిన సాటి చెప్పింది ఒక మోహన్ రంగ గారే. ఆయన ఈరోజు 33వ వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటించు మేము ఎంతో ఇదిగా పడుతున్నాం. మన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 30 ఒక్క నిమిషం
వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం రంగా గారి చనిపోయి 33 34 సంవత్సరాలు ఈ రోజుకి 34 సంవత్సరాలైనా ఈ రోజుకి గుర్తు పెట్టుకొని జిల్లా జిల్లాల కాదు రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రంగా గారిని ఇంగ్లీష్ పేపర్లతో సహా ఆ రోజున దుర్మార్గులు చంపిన విధానం ఇవన్నీ అందరికీ తెలిసి ఈ రోజుకి పుట్ట ఇప్పటికి పుట్టనోళ్ళు కూడా అప్పట్లో పుట్టని వాళ్ళు కూడా ఈ రోజున మన రంగా రంగా అని అభిమానిస్తున్నారంటే రంగా గారి ఆశయాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకొని రంగా గారి ఆశయాలను కొనసాగించాలని ఆయన ఆయన ఉనికిని మనం కాపాడుకుంటూ కాపు జాతే కాకుండా యావత్ రాష్ట్రంలో అన్ని కులాల బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతూ బడుగు బలహీన వర్గాలందరూ కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం జరిగేటట్టుగా కొక్కిరాల సంజీవ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 10 సంవత్సరం జరుగుతున్నందుకు అందరికీ తెలిసిన విషయమే వంగవీటి రంగా గారు ఎంతో ఒక కులానికే కాదు కాపు కులానికే కాదు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతి ఆయన ఎవరు కూడా ఈ సహాయం కావాలి అని అడిగితే ఆ రోజుల్లోనే కాదు ఎప్పుడు కూడా ముందుండి సహాయం చేసి అన్ని కులాలని కలుపుకొట్టుగా వెళ్ళేవాడు వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి రోజున పేద ప్రజల ఆశాజ్యోతిగా ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు ఆయన ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ఇబ్బంది ఉంటే వాటిని పరిష్కరించడం కోసం నిరంతరం కృషి చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ఆయన్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి లక్షణం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మన మిత్రుడు సంజీవి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ పిలిచి ఘనంగా ఏర్పాటు చేసి ముందుగా సంజీవ్ గారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే రంగాగా చనిపోయి దాదాపు 33 సంవత్సరాలైనా కానీ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదంటే ఆయన చేసిన యొక్క గొప్ప కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిన విషయమే బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపుల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది 33 సంవత్సరాలైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా అన్ని కులాల వారు మర్చిపోకుండా ఆయన వర్ధంతి జరుపుకోవడం ఆయనకే ఘనపాఠం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్లోని ఆయన విగ్రహం దగ్గర నివాళులర్పించడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరి పేరు చెప్తే పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం మెదులుతుందో ఎవరి పేరు చెప్తే రాజకీయ కుట్రదారుల గుండెలో వణుకుబడుతుందో అటువంటి వ్యక్తి రంగా గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు నెల్లూరు బస్టాండ్ వద్ద గల వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన వేసిన బాటలో నేటి యువత నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్ మరియు జనసేన నాయకులు నరేంద్ర పోకల, మాల్యాద్రి నాయుడు, సుధీర్ మరియు వీర మహిళలు ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి మోహన్ గారి 33వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులోని రామ రెండో లైన్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి జనసేన పార్టీ తరపు నుంచి నివాళి అర్పించడం జరిగింది. ఆయన పేదల పట్టాల కోసం నిరాధి చేస్తూ చనిపోయారు. ఆయన్ని 33 సంవత్సరాల ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన గొప్పతనం కాపు రాజ్యాధికారమే దిశగా ఆయన అడుగులు వేస్తున్నాడు. పుచ్చుకున్న మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాల్ని మన ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళి ఆయన సీఎం అయ్యే రీతిలో ఆయన పనిచేస్తున్నాడు.
ఆయన రంగా గారి ఆశయాలు పునికిపుచ్చుకున్నా మన పవన్ కళ్యాణ్ గారు రేపు కాబోయే సీఎం ప్రతి ఒక్క కాపు నాయకులు మన రాజ్యాధికారంగా దిశగా అడుగులు వేసి కాపు రాజ్యం చేపట్టాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు కార్యకర్తలకు మరియు కాపు నాయకులందరికీ నా వందనాలు తెలుసుకుంటూ వంగవీటి మోహన్ రంగగారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అలాగే కాపు రాజ్యాధికార దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తూ కాపు బిడ్డైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే వరకు కాపు జాతి అంత ఐక్యమై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని ఈ విషయంగా తెలియజేస్తున్నాం వంగవీటి మోహన్ రంగగారి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారో ఆ ఆశయాలన్నింటినీ పునికిపుచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని జనసేన తరపున మేమందరం నిలబడి వంగవీటి రంగగారి ఆశయాలు నెరవేరుస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం జోహార్ వంగవీటి మోహన్ రంగగారు జై జనసేన జ్యోతి ప్రదాత చీమకుర్తి కంటి డాక్టర్ ఎంబీఎల్ నరసింహారావు 101వ జయంతి వేడుకలను చీమకుర్తిలోని జవహర్ నర్సింగ్ హోం ప్రాంగణంలో డాక్టర్ బి జవహర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ డాక్టర్ ఎంవీఎల్ నరసింహారావు రోగులకు చేసిన సేవలను కొనియాడారు అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా జిల్లా కారాగారానికి పిండిమర అందజేశారు తదుపరి ఇద్దరు పేద మహిళలకు కుటుంబ పోషణ కొరకు కుటుంబిషన్లు చేమకుర్తి గురుకుల పాఠశాలకి వంట సామాన్లు ఎస్కేఆర్ బదిరుల పాఠశాలకి కలర్ ప్రింటర్ బహుకరణ చేశారు వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు చీమకుర్తి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు బట్టలు పంపిణీ మొదలైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి మాజీ శాసనసభ్యులు బూజేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చలువాది బద్రీనారాయణ లయన్స్ క్లబ్ కార్యదర్శి చలువాది రమేష్ లయన్స్ క్లబ్ కోఆర్డినేటర్ నూనె సుబ్రహ్మణ్యం గెలాక్సీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి రాహుల్ చీమకుర్తి నగర పంచాయతీ కమిషనర్ ఆర్ వెంకటరామిరెడ్డి చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ చల్ల అంకుల్ లయన్స్ క్లబ్ మరియు గెలాక్సీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు చూస్తున్నందుకు చాలా సంతోషం ఆ రోజు ఆ డాక్టర్ గారు అన్ని ప్రజాసేవలు చేయబట్టి ఈరోజు మనము 101 జయంతి మన జవహర్ డాక్టర్ గారు చేస్తున్నందుకు చాలా సంతోషం మామగారికి ఇటువంటి జయంతులు వర్ధంతులు చేయటం ఏంటంటే డాక్టర్ గారు ఒక కొడుకేనా అనుకోవాలి అల్లుడు అనుకోకుండా కొడుకులతో ప్రజాసేవ చేస్తున్నందుకు చాలా సంతోషం ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ రోజు చాలా అసలు ఆపరేషన్ అంటే నేను భయపడేదాన్ని అసలు అటువంటిది నేను ఆపరేషన్ చేర్చుకున్నప్పుడు కూడా ఎంత 5 నిమిషాలు ఆపరేషన్ అది అసలు ఎంత ఈజీగా కన్నా ఆపరేషన్ చేసేదని నేను అనుకునేదాన్ని అప్పుడు అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి డాక్టర్ గారు ఎంత హాస్పిటల్ కట్టి ప్రజాసేవ చేస్తున్నందుకు ఇక్కడ మన చేమకుర్తి మండలమే కాకుండా ఆయన చేసిన పనులు మంచితనాలు ఆయన ఖ్యాతిని డాక్టర్ గారు ప్రతి సంవత్సరం ఇటువంటి వేదిక పెట్టేసి అందరూ నాయకులు గొప్పతనం గురించి అని డాక్టర్ల గొప్పతనం గురించి వేసి ఆ రోజు వచ్చిన శాలువను దండ వేసి విగ్రహాలకి ముగిస్తూ ఉంటారు కానీ ఆ మంచి మహానాయకుడు గొప్పతనం డాక్టర్ గారి గురించి కొనసాగిస్తూ ఇటువంటి మంచి సేవా కార్యక్రమం డాక్టర్ గారు కానీ మిగిలిన లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పెద్దలందరూ కూడా మరి నమస్కారం చెప్తున్నారు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 96 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు ఈ సందర్భంగా భారతదేశ కమ్యూనిస్టు పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు స్థానిక మల్లయ్యలింగం భవనం నందు సిపిఐ పార్టీ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ కలిసి పోరాటాలు చేయాలని ప్రతిజ్ఞ చేశారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేడు భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థపై దాడి జరుగుతుందని అన్నారు దేశంలో మత రాజకీయాలను తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అన్నారు కేంద్రం మెడలు వంచి రైతాంగం చేసిన ఉద్యమం బాటలో కార్మిక సంఘాలు కూడా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పివిఆర్ చౌదరి సర్దార్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వంటి విలువలు కాపాడతామని లౌకికవాద సోషలిస్ట్ సమాజం గణతంత్ర వ్యవస్థ నిర్మాణ లక్ష్యాలను కాపాడతామని
భారత కమ్యూనిస్ట్ పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారతదేశంలో ఆవిర్భవించి 96 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు దేశంలో ఉన్న ఒక మతోన్మాద రాజకీయ పార్టీ, మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశంలో భారత వ్యవస్థకి, రాజ్యాంగానికి, మొత్తం భారతదేశ ప్రభుత్వ రంగ వ్యవస్థకి మొత్తానికి తీవ్రమైన దాడి జరుగుతున్న నేపథ్యంలో ఈ దేశంలో పబ్లిక్ రంగాన్ని రక్షించడానికి, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి, ఈ దేశంలో ఉండే ప్రజలందరూ అందరూ సుఖశాంతులతో జీవించే ఒక నూతన సమాజం తీసుకురావడానికి, భారత రాజ్యాంగంలో పీఠికలో ఏదైతే సామ్యవాద సోషలిస్టు వ్యవస్థని ఈ దేశంలో తీసుకురావాలని ఏదైతే రాజ్యాంగంలో రాశారో దానికి పునరంకితమవుతూ ఈ సందర్భంగా 97వ వార్షిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ 97వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం వద్ద జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 25 డిసెంబర్ 26 తారీఖున ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో అనేక సంస్కరణలకి కారణంగా రూపశిల్పిగా భారతదేశంలో పనిచేస్తూ ఉంది. ఇది అట్టడుగు బలుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకి కృషి చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. భారతదేశంలో కుల వర్గరహిత సమాజాన్ని రద్దు చేయాలని చెప్పి సోషలిజాన్ని స్థాపించాలని లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది. ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కోసం కానీ, ఆ రోజునటువంటి రాజభవనాలు రద్దు కానీ, బ్యాంకులు జాతీయకరణ కానీ, భూ సంస్కరణ కానీ, దళితులు మహిళాతీయుల మీద, వర్గాల మీద, మహిళల మీద జరుగుతున్న దాడుల్ని తిప్పికొట్టడంలో అగ్రభాగా నుండి పనిచేయడం కూడా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేడు కేంద్ర ప్రభుత్వం దళితులను అణచివేతకు గురి చేస్తుందని ఐఎల్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం అన్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు స్థానిక మల్లయ్యలింగం భవనం నందు దళిత బహుజన రాజ్యాధికార సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు బహుజనులు రాజ్యాంగాన్ని చేపట్టే దిశగా ముందుకు అడుగులు వేయాలని అన్నారు. మొత్తం పేరు చెప్పుకొని బీజేపీ ప్రభుత్వం దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరు చెప్పుకొని బీజేపీ ప్రభుత్వం దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని దళితులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని, రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాల్ని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విధంగా మొత్తం ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి ఆ విధంగా ప్రజల్ని హింసిస్తూ అదానీ అంబాల్ నాయకి ఈ దేశ సంపదని కట్టబెడతా ఉన్న పరిస్థితి మనందరూ చూస్తూ ఉన్నాం. అందువల్ల ఆ ఢిల్లీలో రైతులు చేసిన పోరాటం ఆ విధంగా తాత్కాలికంగా విరమించుకున్నారనేది కూడా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పోరాటం వెనక ఎంతోమంది కోట్లాది మంది రైతులు ఉన్నారనేది, రైతులు, కూలీలు, ఆ విధంగా ఇతర శ్రామిక వర్గాలు మద్దతు ఉందనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ, అన్ని మద్దతు ఉండబట్టే నరేంద్ర మోడీ భారత జాతికి నమస్కారం పెట్టి దండం పెట్టి ఆ విధంగా 3 చట్టాలని మేము విరమించుకుంటున్నామని ఆ విధంగా చెప్పడం జరిగింది అనేది తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.